affection. I got no love for the famous. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who batted it. Being negative when you should be getting after it. I got facts, over tracks, this and that. Speaking slow, speaking fast, I can roast, I can gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you are behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to. మిస్టర్ శక్తి కుమార్, ఇట్స్ మై డ్యూటీ సార్. డిపార్ట్మెంట్ పరువు కాపాడారు. థ్యాంక్ యూ. క్లియర్ ద వే.
ఏంటది? ఏంటి సార్ తెల్లవారుజామునే కలగన్నారా? తెల్లారిందా? రాత్రి 2 గంటల వరకు డ్యూటీ చేసి ఇంటికి వెళ్లకుండా స్టేషన్ లోనే పడుకుంటే ఇలాంటి పీడకలే వస్తూ ఉంటాయి సార్. పీడకల కాదు శివరాం, చాలా మంచి కళ. ఏ ఇటు తీసురా. నమస్తే సార్. నమస్తే సార్. ఇదిగోండి సార్. శివరాం చెప్పండి సార్. తెల్లవారుజామున వచ్చే కళ ఫలిస్తుందంటారు కదా. చూడండి సార్, ఫోన్ కూడా మోగింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్. అగ్నిపర్వతం మీదే బాంబు వేస్తారా? వదిలిపెట్టను రా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను రా. ఈ రోజు నిన్ను ఉతికి ఆరేస్తాను రా. ఇంతసేపా ఉన్న మరకలన్నీ పోయాయా? మనం ఉతికామంటే మనక అమెరికాకు వెళ్లాల్సిందే. మొత్తం పోయే పోచ్చి నువ్వే చెక్ చేసుకో. మనక మాయం. ఏంటి పూజ, ఇప్పుడు ఈ రకం డిజైన్లు కూడా వస్తున్నాయా? ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్కన కనిపిస్తుంది. అయ్యయ్యో. ఏంటి పూజ, చీర చిరిగిపోయింది. చిరిగిపోయిందా? అయితే ఇది రివర్సిబుల్ పట్టు, అందుకని దీన్ని తిప్పి కట్టుకో. ఇదిగో. తిప్పి కట్టుకోవాలా? అవును. ఇంటికి ఎవడో మూట్లాడు వస్తే చీప్ గా కొనిస్తుంటావు, అందుకే ఒక ఉతికి చిరిగిపోయింది. దానికి నేనేం చేయను? ఎల్లరికి వాళ్ళు అంటే మరీ ఎంత తెలుసా? 1962లో చైనాకు ఇండియాకు యుద్ధం జరుగుతున్నప్పుడు మా వారేం చేశారో తెలుసా? మేడ మీద పుల్లు కొట్టి ఫ్లాగ్ అయిపోయాడు. ఎందుకు బా మా పక్కింటి పిల్లలను టార్చర్ పెడుతున్నావు? వీళ్ళంతా జెటిక్స్ ఛానల్ చూసే గ్యాంగ్. వీళ్ళతో నువ్వు జెట్టి కూడా వెయ్యిన తాతయ్య గురించి జగత్ జెట్టి అని చెబుతున్నావే. నీకే చెప్పేది, పరీక్షలు వస్తున్నాయే, చదువుకోవచ్చురా. టీవీలో గదిలీ బాడి చూస్తున్నావు. ముందు వాల్యూమ్ తగ్గించమే. ముందు నీ వాల్యూమ్ తగ్గించండి. చేతిలో ఉన్న రిమోట్ సైజు లేదు, ఇది కూడా నన్ను దబాయిస్తోంది. ఈ ఇంట్లో నాకు మర్యాద ఎలా ఏడ్చింది? అక్కడ చూడు, చట్టం నిద్రపోతుంది. వీడు లాయర్ అయ్యేటప్పుడు వాదించేది. అల్లుడు గారు, అత్తయ్య, మీరొక్కరే నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు, అందుకే నేను ఇంకా ఇంట్లో ఉన్నాను. అయినా ఇది కొంచెం ఓవర్ అత్తయ్య. నాకెందుకు 2 కాఫీలు, ఒకటి చాలు కదా? అయ్యయ్యో, జోకులు అల్లుడు, ఊరికే ఉన్నారు కదా, పిల్లలకు కాఫీ తీసుకెళ్ళివ్వండి. నాకు అర్జెంట్ పని, ఇదిగో తీసుకోండి. ఏమిటో అర్జెంట్, తెలంగాణ ప్రాబ్లం తీరుస్తారా ఏమిటి? అయ్యో నాన్న, ఆ బుడంకాయ వాల్యూమ్ తగ్గించకుండా ఎక్కడికి వెళ్ళింది? పిల్లలు చదువుకుంటుంటే ఎంత సౌండ్ పెట్టాడు చూడు, అస్సలు బుద్ధి లేదు. మామయ్య, నేను కూడా ఎంతో చెప్పాను. గజనీ మహమ్మద్ ఇండియా మీద 17 సార్లు. ఆగు, ఎంతసేపు గజనీ పాఠం టీవీలో చూస్తున్నావు? ఇప్పుడు సడన్ గా గజనీ దండెత్తాడని పాఠం చదువుతున్నావా? గజనీయా పాట టీవీనా? అవును. మీరెవరు? గజనీ సంజయ్ రామస్వామిలా అన్ని మర్చిపోయిందే. వీడెక్కడ? ఎంతసేపు నిద్రపోతున్నావే, ఎప్పుడు లేచావు? పైగా సెక్షన్స్ గురించి చదువుతున్నావు. వీడే ఒక 420, వీడు 420 గురించి చదువుతున్నాడు. ఇదో గోళ. హలో, హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఇల్లేనా? కాదు, ఇది అనగనగా ఒక ధరిలు ఐరంద్రియిల్లు ఐరంద్రియిల్లు ఐరంద్రియిల్లు. హౌస్ ఓనర్ వచ్చి వెళ్ళాడండి. ఏంటంట? వచ్చే నెల నుంచి అద్దె 500 పెంచుతాట. ఇలా నెల నెల అద్దె కట్టుకోవడం కంటే మనమే బ్యాంకులో లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవచ్చు కదా. నాకొచ్చే జీతానికి సొంత ఇల్లు కట్టుకోగలమా? ఒకవేళ లోన్ తీసుకుని కట్టినా నాకొచ్చే జీతం వడ్డీ కట్టడానికే సరిపోతుంది. పిల్లల్ని చదివించి వాడుకో దారి చూపించాలి. బాధపడకు, మన శక్తి ఎస్ఐ అయ్యాడంటే నువ్వు కోరుకున్నట్టే బ్యాంకులో లోన్ తీసుకుని కట్టుకుందాం. రాజేశ్వరి, ఇవాళ తెల్లవారుజామున నాకు కలొచ్చింది. ఈ యూనిఫామ్ ని తీసేలోగా నా శక్తికి నా చేత్తో సెల్యూట్ చేయాలి. శక్తి ఎక్కడా?
ఈ కాంపౌండ్ వాళ్ళు చైనా వాళ్ళకన్నా పెద్దదిగా ఉంది. దొర్లకుండా టైమింగ్ లో దూకడానికి నేనేమైనా పీటర్ హెన్స్ అసిస్టెంట్నా? మొహానికి గుడ్డ కట్టుకుని వెళ్ళడానికి మనం ఏమైనా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తున్నావా? ఇప్పుడేంటి మనం ఎవరో తెలియకుండా గెటప్ మార్చాలి అంతేగా? నువ్వు పాత సినిమాలు ఏం చూడలేదా? ఇలాగే ఒక పులుపు రెంటించుకొని గెటప్ చేంజ్ చేసావని అంటారు. రే బ్యాంక్ లో పావుల ఒకటి కోసం పరిగెట్టి వెళ్తారేంట్రా? దక్కుండి దక్కుండి రే కొరవ చేయకండి రా. రే ఆ గోని సంచి రే గజని గోని సంచవరా తీసుకురా. ఇదిగో సక్సెస్. ఊటే కట్టలేదు. జై బతుకు బలి కూడు ఉండేరా? ఏంట్రా ఏంటక్కడ? ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఏముందక్కడ? అందరూ నన్ను చెప్పుకుంటే నేను పగ కట్టున్నారా? ఎంత చెప్పరిగిందా గేట్ రాదే అత్త తిరిగో తీసుకో చొక్క నన్ను చేసేస్తావా? పరిగెట్టు చూద్దాం. ఇన్ని క్లోజ్ బాబోయ్ పల్సర్ పరిగెడుతుందిరా? అయ్యయ్యో మనో దొరికిపోయారా? వచ్చారా? వచ్చాయి ఏంట్రా వాడు దాంతో కబాడీ ఆడుతున్నాడు? కోతేట ఆడుకుంటా.
దారికి అంటే వచ్చే మొనగాడు లేనే లేడు, గోదారికి పొంగే వస్తే ఎదురెవరు పోనే లేడు. ఎవరిని అంటున్నా ఎవరేది చేస్తున్నా ఎవరెదురు బతున్నా చివరి వరకు పోరాడరా. వదలొద్దు వదలొద్దు గెలిచే వరకు వదలొద్దు, వదలొద్దు వదలొద్దు బతికే వరకు వదలొద్దు. మీ కాలనీలో ఏం దొంగిలించాడు? మా కాలనీలో వినాయకుడిని దొంగిలించాడు. వినాయకుడిని దొంగిలించాడా? పొద్దున నా టైం వేస్ట్ చేసేవాళ్ళమ్మా. మీరు అనుకుంటున్నట్టు మామూలు వినాయకుడు కాదు సార్. అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్. కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్. డైలీ ఆ వినాయకుడిని మొక్కుకుంటాను సార్. ప్రామిస్ సార్. నేను వెతికేది వినాయకుడిని కాదు సార్, మా ఫ్యామిలీలో ఒక్కరిని. ఎలాగైనా పదో తేదీలాగా కనిపెట్టేయండి సార్. పదో తేదీలోగానా? ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్. నేను అని చూడకుండా వెళ్ళనే లేదు సార్. ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్. ఇలాంటి వాటి మీద కేసులు పెట్టలేము. వాడి పేరేంటా? వాడు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. నాలుగు తగిలించి నీ వినాయకుడిని కప్పచెప్పేస్తా సరేనా? థాంక్స్ సార్. ఇక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళుంటాడు? అప్పుడు సీతాదేవి ఏమందంటే, రామచంద్రుడే నిరాకరించాక నన్ను ఆదరించే వారెవరున్నారు? అమ్మా కొడుకు ఏం చేస్తున్నారు? రామాయణం కథ వింటున్నానండి. రామాయణం? మీరేమో పిల్లలకి పరీక్షలనే ఆ కేబుల్ కనెక్షన్ కాస్త తీయించేశారు, అందుకే శక్తితో చదివించుకుని వింటున్నాను. పరీక్షకి ఫీజు కట్ట మర్చిపోయాను. ఎప్పటిలోగా కట్టాలి? పదో తేదీలోగా కట్టాలి. పదో తేదీలోగానా? ఏంటండి ఫీజు కట్టాలంటే నవ్వుతున్నారు? ఈ రోజు ఒక అమ్మాయి వచ్చి వినాయకుడు కనపడటం లేదని నానా గొడవ చేసింది. తను కూడా పదో తేదీ గడువు పెట్టింది, ఈలోగా కనిపెట్టేవాలట. అది గుర్తుకొచ్చి నవ్వొచ్చింది. ఈ కాలం అమ్మాయిలు ఏదేదో వెతుకుతున్నారు. ఈ అమ్మాయి వినాయకుడి కోసం సిన్సియర్గా వెతుకుతుందంటే చాలా భక్తి శ్రద్ధలున్న అమ్మాయిలా ఉంది. వినాయకుడికి దండం పెట్టుకోకుండా వెళ్తే పరీక్షలో ఫెయిల్ అవుతానని ఫీల్ అవుతోంది.
ఆ వినాయకుడు దొంగ నా కంట పడ్డాడనుకో బెండు తీసేస్తానంతే. రే నాన్న కాస్త నీళ్లు తెచ్చివు. ఇది నీ బైకేగా దొంగ సచ్చిరుడు, ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను. రే నెక్స్ట్ వీక్ నీకు పెళ్లి, చేతికి ఎక్కువ పని చెప్పద్దు. ఏంటి బావా రెండు చేతులతో డంబుల్స్ పట్టుకొని ఎలా ఉన్నాయో చూస్తున్నావా? తగిలించుకుంటే బాడీ షేపులు బాగా తెలుస్తాయి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఊపు వచ్చేస్తుందిరా. అయ్యో భద్రకాళేంద్ర ఎక్కడుంది? పల్సర్ బైక్ స్టాండ్ లో ఉందంటరా. పల్సర్ బైక్ స్టాండ్ లో ఉండకుండా ఊరవుతుంటుందట్రా. ఫూల్ అక్కడ చూడరా. ఎక్కడా? అయ్యో బాబాయ్ భద్రకాళే పారిపోదాం భద్రోయ్. నిన్న మా నాన్నకి వినాయకుడు గురించి కంప్లైంట్ ఇచ్చిందిరా. ఫ్యాక్షన్ లో మద్రాస్ చేసిన వాళ్ళు, బినామీ ఆస్తులు ఉన్న వాళ్ళు, పార్టీ మార్చ నాయకులు అందరు హ్యాపీగా ఉన్నారు. జానేడు వినాయకుడు దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావల్సి వస్తుందిరా బాబు. సరే సరే బైక్ తీసుకుని గేట్ దగ్గరకు వచ్చే, నేను వెళ్తే దొరికిపోతాను. ఏ నేను వెళ్తే దొరికిపోనా? నువ్వు గెటప్ లని మార్చేస్తావు. ఏదో ఫ్లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావరా? నువ్వేగా బిల్డప్ ఇచ్చా. అర్థమైందిరా, నన్ను దొంగతనం కేసులో ఇరికించేసి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న మీ నాన్నని ఎస్ఐని చేద్దామని ఐడియాలో ఉన్నావా? ఆ పప్పులే ఉడతా. మేనేజ్ చేయడానికి ఇప్పుడు పులిపురు కూడా లేదే. ఈ భద్రకాళి గాని చూసిందంటే ఇప్పుడు రచ్చ రచ్చే. తీసుకెళ్తాను, ముష్టి ఎత్తుకుంటాను, షకీల్ అని పెట్టి సినిమా తీస్తాను, ఫుల్ గా తాగి తందనాలాడతాను. ఇవన్నీ అడగడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే నా బొగ మీద పులిపిరి లేదే. తెలంగాణ ఒకడు అడుగుతున్నాడు, రాయలసీమని మరొకడు అడుగుతున్నాడు, ఆంధ్ర కావాలని ఇంకోటి అడుగుతున్నాడు. ఇవన్నీ వదిలేసి బైక్ వదలంటావేటమ్మా? అవును ఇది నా బైకే. నువ్వేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? నువ్వేమన్నా టీవీ నేను యాంకర్వా? పోమ్మా చాలా చాలా. ఇది రికార్డ్ రూమ్ లో వచ్చేసాయి. అరే రే మీరా సార్, కూర్చోండి. ఏంటగ్గరు నన్ను మీరు సార్ అని పిలుస్తున్నారు? అవును బాబు, రేపు ఒకవేళ నువ్వే ఈ స్టేషన్ కి ఎస్ఐగా వచ్చి నా మీద పెత్తనం జలాయిస్తే. ఊరుకోండి అంకుల్. టీ తాగుతావా? వద్దంకుల్. తమ్ముడు టీ తీసుకురా. ఇక్కడ ఆయన వచ్చారు. శక్తి ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనన్నా. ఇవన్నీ మాకు మామూలేరా? ఇలా ఇదిగో, ఇది కిరాణా గుండెకి ఇచ్చే, ఇది అమ్మకి ఇచ్చే. సరేనా? ఇది తమ్ముడి ఫీజు కట్టడానికి, ఇదేమో నీ బైక్ డ్యూ కట్టడానికి. సరేనా? చెక్ బైక్ వస్తానన్నా. ఉండు, ఇదిగో ఇది నీ అవసరాలకు. అవసరమైతే అడుగుతానన్నా. పర్లేదు తీసుకోరా. ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ ఇంటికి పంపించనా? అట్లాగే బాబు. బాబు అమ్మ గోన్సెన్స్ కావాలని అడిగింది, తీసుకెళ్ళండి బాబు. అరే రంగా ఆ గోన్సెన్స్ తీసుకెళ్ళి బండి అట్రా. స్టాప్! ఇక్కడ ఎందుకనే డబ్బులు ఇచ్చేసానే. ఇది పోరాణా? మరి పోరా పట్టకూరడా? దీనికంటే పోరాణే బాగుంది. అన్నయ్య మొదలెట్టి పోరా దాకొచ్చావు, ఇంకా ఏమేమి అంటావో. ఐదు రూపాయలు గోల్డ్ సెన్స్ ఎవరైనా ఆటోలో చేసి చేస్తారా? గోధులో పడి చావమంటావా? ముందు డబ్బులు ఏమా? ఇరు పొద్దున ఎవరి మొహం చూసినా ఏమో. ఇదిగో ఇవ్వు. ఎట్టెళ్ళాడు? గోడ దొక్కుతున్నాడు. పట్ట పగలు దొక్కుతానని వెళ్తున్నావా? అమ్మా అమ్మా గోడ సంచి.
హలో పోలీస్ స్టేషన్, హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఉన్నారా? వినోద్, బైక్ బైక్ కాంపౌండ్ వెనక పార్క్ చేశాను, ఇంట్లో పెట్టు, నేను స్నానం చేసేస్తాను. చూడండి బైక్ లేదు, దొంగ సచ్చిన నలుగురు బైకుల్లో వచ్చి మెయిన్ గేట్ దగ్గర ఉంటారు. ఏం సార్ అలాగే నుంచున్నారు, ఎక్కి రండి. ఇది మా ఇల్లు. చూసారా సార్, పోలీస్ ఇంట్లో దొంగతనానికి వచ్చాడంటే వాడు ఎంత పెద్ద దొంగ అంటాడు. ఇవాళ వాడిని రెండు రెండుగా పట్టుకోవాలి. అప్పుడు తెలిసింది నేను ఎవరని. రండి రండి సార్. ఎవరమ్మా నువ్వు? ఎవరండి ఈ అమ్మాయి? మన ఇంట్లోకి దొంగ వచ్చాడంట. దొంగ? మన ఇంట్లోకి దొంగడు వచ్చాట. దొంగడు కాదత్తయ్యా, దొంగది. పోలీస్ ఇంటోనే దొంగ, చట్టం చచ్చుబడిపోయింది రా దేవుడా. ఎవరు మీరు? హలో, ఎవరు మీరు? అమ్మా ఎవరు ఆవిడ? దొంగది. అయ్యో దొంగడు వచ్చే దొంగదా. ప్రేమిస్తే సంజయ్ హైట్ ఉన్నాను కదా అని అలాగే ఒక మెకానిక్ ని సెటప్ చేసి ఇంట్లోకి పరిగెత్తుకురమ్మన్నావా? మేమందరం వాడిని దొంగ అనుకోవాలా? నిజం చెప్పు, నీ హృదయంలో ఎవరిని దాచిపెట్టావు? నువ్వు అరిచికి పెట్టా నిజాన దాచలేవు. ఎక్కువ ఎవడరా రోడ్డు అడ్డంగా గొంతులు తవ్వింది? ముసలాలు పడితే ఫైల్ క్లోజ్ అయిపోదు. ఏదో నాకు జిమ్నాస్టిక్స్ తెలుసు కాబట్టి జంప్ చేసి వస్తా. అయ్యో అమ్మో, పల్సర్ శక్తి కోసం ఇంటికి వచ్చేసిందా? చేతి దొరికి ఉంటే కైమే కింద కొట్టేస్తుంది. లోపల ఉన్నాడా అంటే నన్నే తరుగుతున్నారా? అయ్యో అయ్యో, ఇక నవల కాదు రా బాబు. ఇల్లంతా తిరిగి చూసి ఇదే దొంగతనం చేస్తుందేమో. ఇప్పుడు నేనేమంత పెద్ద తప్పు చేశానని ఓ పెద్ద దొంగల ముట్ట నాయకుడు తరుగుతున్నట్టు తరుగుతున్నారు. వీడెవరా బాబు? పల్సర్ తరుగుతుంది ఓకే, వయసు అయిపోయి నీ ముసలిది తరుగుతుంది ఏంట్రా బాబు? నా వల్ల కాదురా దేవుడా. ఇది నా పళ్ళం చీర. ఇక్కడ దొంగలేడు, నువ్వు కూడా నువ్వు రారా? అయ్యో దొంగ ఈ దారిలో ఎస్కేప్ అయితే ఇక్కడ మగాడు ఉండదు. అయితే నేను ఇక్కడే ఉంటా. ఈ మగధీరుడికి తోడు ముసల్దా. వెళ్ళు 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 వెళ్ళు. కొంచెం సేపు రిలాక్స్ అవుదాం. ఈ మూట మీద కూర్చుందా. అమ్మా ఈ మూట ఇంకా బాగుంటుంది. సగం చూస్తుంటాడు, అసలు టోటల్ గా పోయినట్టున్నాడు. ఎవరో చూద్దాం. వీడెవడా అంటే నువ్వు వెతికే దొంగ వీడు కాడా? ఎవడరా? శక్తి ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యం. అయ్యో నేను అప్పుడే చెప్పాను విన్నారా? ఒక అమ్మాయి కుండి ఎలా కనిపెట్టలేదు. అమ్మాయి నాకేదనుకోవడం లేదు. నేను ఎస్కే బాలు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? దొంగ సుచ్చాడా? తీరు పొగ కొట్టేసావా? ఎవరి దొంగ? విన్న కొడుకు, విన్ని కంటికి దొంగలా కనిపిస్తున్నాడా?
ఎవరమ్మా ఇది? ఎవరికి తెలుసు, ఇందాకటి నుంచి దొంగ దొంగ అంటూ ఇల్లంతా గందరగోళం చేసిందిరా. ఏమ్మా ఇంకా ఎవరిని దొంగలు చేయాలనుకుంటున్నావు? ముందిక్కడి నుంచి దయచేయమ్మా, పద పద. బరువు ఎక్కువైనా బానే ఉంది. నమస్కారం అండి. మీ అబ్బాయికి ఓ రిజిస్టర్ పోస్ట్ వచ్చిందండి. దైవం కరుణించెనే కలలన్నీ భరించెనే దైవం కరుణించెనే బతుకుకు అర్థం తెలిసెనులే బతుకే వరమే వెలిసెనులే నా కొడుకే నన్ను గెలిచెనులే నాకంటే ఎత్తుకు ఎదిగెనులే నేడు ఆకాశంలో ఒక నక్షత్రమే సిరిమల్లి పువ్వల్లి నవ్విందిలే ఎప్పుడెప్పుడు అని నేనెచ్చిన ఆ రోజు ఈ రోజు వచ్చిందిలే కలలన్నీ భరించెనే దైవం కరుణించెనే కలలన్నీ భరించెనే దైవం కరుణించెనే హలో చొక్కా వేసుకున్నాను.
ఆ సిగ్నల్ మిమ్మల్ని చూశాను సార్, మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాను. నన్ను ఏమని పిలిచావు? ఇంకో ఆరు నెలల్లో ఎస్ఐ కాబోయే నన్ను దొంగ దొంగ అని పిలుస్తూ రోడ్లో రంకెలేస్తున్నావా? అది కాదు సార్. నీ పేరేంటని అడుగుతున్నాను కదా. దివ్య. ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, పక్కకర మాట్లాడుకుందాం. సార్ ఇంకేమైనా కావాలా? థ్యాంక్ యూ. ఇదిగో నీళ్లు తాగు. ఏం చదువుతున్నావు? బిఏ హిస్టరీ. నా పేరు శక్తి కుమార్, మా అమ్మ నాన్నలకి ముద్దుల కొడుకు. బిఎస్సి చదివి ఎస్ఐ ట్రైనింగ్ కు ప్రిపేర్ అవుతున్నా. ట్రైనింగ్ అవ్వగానే పోస్టింగ్. పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్లి. పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి, ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్, ఒక అమ్మాయి. నీకు ఓకే కదా? ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి, నీకు ఓకే కదా? రేపు నాకు ఎగ్జామ్ ఉంది, నేను వెళ్తాను. పోస్టింగ్ వచ్చిన సంవత్సరంలోనే పెళ్ళి. పెళ్ళైన సంవత్సరానికి ఒక అబ్బాయి. ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్, ఒక అమ్మాయి. అయ్యో నీకు ఓకే కదా? ముందే ఎగ్జామే, ముందు అబ్బాయి తర్వాత అమ్మాయి, ఏమంటున్నావే? ముందు హిస్టరీ తర్వాత అలైడ్. నేను వస్తాను. ఇక్కడ కిందకు వచ్చా, ఇది మా ఏరియా, ఎవరన్నా చూస్తే ముందు వెళ్ళు ఇక్కడి నుంచి. హలో, నేనేదో నా బైక్ లో కూర్చున్నాను, నిన్నేమన్నా రారా అని పిలిచానా? చెప్పు పిలిచానా? పళ్ళికిలిస్తూ నా దగ్గరకు వచ్చింది నువ్వు. ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు నన్ను అడుగుతావే? అదే, నేను ఎందుకో వచ్చాను. నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు, నన్ను చూడడానికి వచ్చా. తెలుసు కదా, బైక్ ఎక్కు, కాలేజీలో డ్రాప్ చేస్తాను. ఇప్పుడు ఎందుకు నా వెనక వస్తున్నా? ప్లీజ్ వెళ్ళు. అంటే నా బైక్ ఎక్కనంటావు? ఎవరు ఆ కూరగాయల అమ్మేతనా? నువ్వు బైక్ ఎక్కితే నేనెందుకు గొడవ చేస్తాను? ఎక్కు. ఎందుకు తిరగాలి, కాలేజ్ ఇటువైపే కదా. చదువుకోవడానికి వెళ్తుందో దోపిడీకి వెళ్తుందో అర్థమే కావట్లా. వీళ్ళని లాభం లేదయ్యా, వీళ్ళని కనవాడని అనాలి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? ఎగ్జామ్ కి టైం అవుతుంది. ఇలా చూడు, ఫైనల్ గా చెప్తున్నాను, మా అమ్మ నాన్న చూసిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు, నీ వినాయకుడిని చూడవా?
ఏమన్నాడు మీ వినాయకుడు? మార్కులు వేస్తానన్నాడా? పాస్ అవుతావా? అయితే చదవడమే వేస్ట్ అనుకుంటా. ఆలోచిస్తే నువ్వే కారణం. ఓకే కదా? ఏంటి? ముందు అబ్బాయి, తర్వాత అమ్మాయి. నాన్న బ్యాగ్ ఇవ్వు నాన్న. పర్లేదు నాన్న, నేను తీసుకొస్తాలే. నువ్వు అక్కడికి చేరుకోగానే శంకర్ నేను రిసీవ్ చేసుకున్నా, వాడే అని చూసుకుంటాడు. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసుకుని అర్థమైందా? చూసుకుంటానులేనన్నా, నేను చిన్నపిల్లన్న. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సరేనన్నా. ఇంకేం కావాలి సార్? వాటర్ బాటిల్. ఏం సార్ ఎక్కడికి వచ్చారు? మా అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. అలాగా చూడండి. సరే సరే, జాగ్రత్త. శక్తి, శక్తి. నాన్న ఇవ్వరా? తీసుకో. ఎందుకు నాన్న ఇవన్నీ? దారిలో ఆకలిస్తుంది కదా. తీసుకో. సరే, ఇదిగో మంచి నెల బాటిల్. జాగ్రత్త. టైం అయింది, నువ్వు వెళ్ళు నాన్న. వెళ్తాలే, ఉండరా. టైం అయింది, నువ్వు బయలుదేరు నాన్న. ఇంకో 10 నిమిషాలే కదా, ఉంటానులే. లేదు నాన్న, లేట్ అయ్యేటట్టుంది. నువ్వు బయలుదేరు, నేను వెళ్తాను. సరేరా, సరే. ఓకే. పోలీసులు కొడతావా? తీరా కారు చేసేసుకుంటే ఏం చేస్తావా? నేను ఎవరో తెలియకుండా నా మీద చేస్తావా? నీ అంత చూస్తా. నువ్వు ఎవడైతే నాకేంటి? చట్టం అందరికి ఒకటే. ఏంటి సార్ ఇది? మీ ఇష్టానికి చేసొస్తున్నారు. వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఆలోచించరా? పోయి పోయి ఒక ఎమ్మెల్యే కొడుకు పెట్టుకున్నా. ఎమ్మెల్యే కొడుకు అయితే ఏంటి సార్? ఈ యూనిఫామ్ కి గౌరవం లేదా? మన కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ ఎమ్మెల్యే ఒక్క రోజులోనే అసెంబ్లీని పడగొట్టినాడు. అతనికి పోలీస్ స్టేషన్ మాత్రం. సార్, మీరే ఇలా మాట్లాడితే ఎలా? నేనే చేయను. హలో సార్. చెప్పండి సార్. నేను గుణశేఖర్ని మాట్లాడుతున్నాను సార్. అది నేను కాదు సార్, మన హెడ్ కానిస్టేబుల్ జనార్దనే. అలాగే సార్, ఆయన వెంటనే పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. చూడు జనార్దన్, ఆ కారు తీసుకెళ్లి ఎమ్మెల్యే ఇంట్లో వదిలేసి, అలాగే వాళ్ళ అబ్బాయికి నన్ను క్షమించమని ఒక మాట చెప్పేసిరండి. క్షమాపణ. ఈ కాకి యూనిఫామ్ వేసుకుని 25 ఏళ్ళైంది. కాకి డ్రెస్ అంటే నాకు ఎంతో గౌరవం సార్. ఈ సమస్య ఎంత దూరం వెళ్ళినా సరే నేను క్షమాపణ అడగను సార్. 001425 శక్తి కుమార్ సన్నా జనార్దన్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. సర్టిఫికెట్స్. ఆ ఎమ్మెల్యే తన బుద్ధి చూపించాడు సార్. ఆర్డర్స్ తీసుకుని ఎస్ఐ ఉదయాన్నే వచ్చాడు. తల తీసేయలేరు కదా. సస్పెండ్ ఆ ట్రాన్స్ఫరా? ట్రాన్స్ఫర్ సార్. ఒక పోలీసు వాడికి ముఖ్యంగా ఏముండాలి? ధైర్యమా, వివేకమా, ఆవేశమా? రిలీవ్ ఆర్డర్ ఇస్తే నేను వెళ్ళి జాయిన్ అవుతాను సార్.
దయచేసి నేను చెప్పేది కొంచెం వినండి. ఈ రోజు డేట్ వేసి 2 నెలలు మెడికల్ పెట్టారంటే నేను ఎలాగైనా ట్రై చేసి మీరు మళ్ళీ ఈ స్టేషన్కి రావడానికి ప్రయత్నిస్తా. అవసరం లేదు సార్, రిలీవ్ ఆర్డర్ ఇవ్వండి, వితిన్ 2 డేస్ లో వెళ్ళి జాయిన్ అవుతాను. భయం వాట్ చెప్తే అర్థం చేసుకోరా? మీకు ఇచ్చింది ట్రాన్స్ఫర్ కాదు, పనిష్మెంట్, ఖతర్నాక్ ఏరియా. నేను అక్కడ పనిచేసి వచ్చాను, చాలా కేసులు, క్రిమినల్స్ ఉండే ఏరియా. అవును సార్, భయపడాలి. ఉద్యోగంలో చేరేటప్పుడు ప్రమాణం చేసిన తర్వాత ఎక్కడా ప్రమాణాన్ని మీరతానేమోనన్న భయం ఉండాలి. ఎప్పుడైనా డ్యూటీలో తప్పు చేస్తానేమోనన్న భయం ఉండాలి. ఆ డ్యూటీ చేయడానికి వెళ్లే ముందు ఎక్కడా డ్యూటీ చేయకుండా చచ్చిపోతానేమోనన్న భయం ఉండాలి. ఒకవేళ చావంటూ వస్తే యూనిఫామ్ వేసుకోకుండానే పోతానేమోనన్న భయం ఉండాలి సార్. వద్దు సార్. సార్, ఏ ఊరికి ట్రాన్స్ఫర్ చేసినా నాకెందుకు సార్ భయం? ప్రాణాలు తీసేస్తారా? అలా ఎన్నటికీ జరగదు. ఒకవేళ జరిగినా కాకి యూనిఫామ్ లో చావటం నాకు సంతోషమే. కానిస్టేబుల్స్, క్యాండిల్స్ వెలిగించండి. ఎవరు? జాగ్రత్తగా ఇవ్వు. ఇదిగా ఏ గాజు గ్లాసులో ఉన్నాయి? మూల పెట్టు. నాకు తెలుసు, ఆయన పెడతాగా. అలా పక్కన పెట్టరా. 19, 20, 21, 22, 23. ఎందుకు సామాన్లని ప్యాక్ చేస్తున్నారు? నేనేమైనా వేరే కాపురం పెడుతున్నానా? మీ నాన్నకు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్? అవును శక్తి. 24, 25. ఏంటన్నా సడన్ గా? అవన్నీ తర్వాత మాట్లాడుకున్నాం. నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? బాగా జరిగింది. తప్పకుండా వాళ్ళు ఇంప్రెస్ అయి ఉంటారనుకుంటా. మంచి మాట చెప్పావు నాన్న. మరి వాడు నా మనవాడరా? సరిగ్గా సమయానికే వచ్చావురా. ఊరెళ్లే ముందు దివ్య సార్ వచ్చి కలవమని చెప్పింది. ఇప్పుడు ఎల్లొస్తావా? రాత్రికే మనం బయలుదేరాలి. ఈ టికెట్లు జాగ్రత్తగా జేబులో పెట్టుకోండి, మర్చిపోతాం. ఇందులో ఒక టికెట్ వేస్ట్ గా పోతుంది. ఏ టికెట్ అండి? మనమందరం ఎలాగైనా వెళ్లిపోతాం. ఈవిడ తయారయ్యి స్టైల్ గా ముస్తాబై వచ్చేలాగా ట్రైన్ వెళ్లిపోతుందేమో. నేను రాకుండా ట్రైన్ వెళ్తుందా? అయితే తాతయ్య పారిపోయింది ట్రైన్ లో. ఏంటి దివ్య, దీనికి ఫీల్ అవుతున్నావేంటి? నేను ఎక్కడికి వెళ్తున్నానని చూడాలనుకుంటే చూడొచ్చు, లేదంటే ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఇంటర్వ్యూ పూర్తయింది, ఎలాగైనా సంవత్సరంలో పోస్టింగ్ వస్తుంది. తర్వాతేముంది? ఒక అబ్బాయి, మళ్ళీ ఒక అబ్బాయి. ఓకే కదా? ఓకే కదా? ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, నేను సైన్ చేసి కీ తీసుకొస్తాను. ప్రతిరోజు ఇదే గొడవ. పూర్ణ మార్కెట్ లో గొడవ? అవునయ్యా. నరసింహ గ్రూప్ గ్రూప్ ఏదైనా హెడేక్ మనకేనయ్యా. వెళ్ళి పని చూసుకో. ఏం పని ఉందని చూసుకోవడానికి? 1/2 కిలో మాంసానికి 4 ఎముకలకి ఉద్యోగం ఇచ్చే డిపార్ట్మెంట్ మందేనయ్యా. ఎవరండి మీరు? జనార్దన్ ఫ్రమ్ రాజమండ్రి సార్. రాజమండ్రి తూగో జిల్లా, జనార్దన్ ట్రాన్స్ఫర్. ఓ, పనిష్మెంటా? ఇన్స్పెక్టర్ లేరా సార్? హాస్పిటల్కి వెళ్ళారు. కేసు విషయంగా వెళ్ళారా? ఆయనే కేసుగా చేరారు. ఏమైంది? 4 రౌడీలు ఇన్స్పెక్టర్ని కొట్టారు. ఇన్స్పెక్టర్? స్మార్ట్ గా ఉండొచ్చు, ఓవర్ స్మార్ట్ గా ఉండకూడదు. మునస్వామి సార్. సార్, ఇతను మునస్వామి, మన స్టేషన్ కానిస్టేబుల్. నమస్కారం. మిస్టర్ జనార్దన్ రాజమండ్రి నుంచి వచ్చారు, హెడ్ కానిస్టేబుల్ గా జాయిన్ అవుతున్నారు. ఇదిగో తీసుకెళ్లి జాయినింగ్ రిపోర్ట్ రెడీ చేయండి. ఒకే సార్ కొట్టుకుని చావకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. రామయ్య సార్, ఆ శంకర్ కేసు ఫైల్ లాగు. అలాగే సార్. ఏంటి సార్, పేరుంది, ఫోటో లేదని చూస్తున్నారా? వీడు చచ్చాడా? లేదు, బతికే ఉన్నాడు.
మరి ఎందుకు ఫోటో అంటించలేదు? అంటించచ్చు, కానీ పోలీస్ స్టేషన్ ఉండాలిగా. ఏ అంటే ఈ ఊరికి వాడేనండి ఏముడు, పేరు కొండారెడ్డి, అందరూ కొండ అని పిలుస్తారు. సార్ ఇక్కడ సైన్ చేయండి. ఇది క్వార్టర్స్ కి, మీరు వెళ్ళి అక్కడ ఉండొచ్చు. కానిస్టేబుల్ సార్ని తీసుకెళ్ళు. ఓకే సార్. ఎవర్రా కొండారెడ్డి? ఇది రోజు జరిగేదే కదా, నువ్వు చూసి సరిగ్గా చేయి. ముందు వెళ్తుంటే వెనకాల వెన్నుకొట్టు కొడుచాడే కదా, వాడేమన్నా పెద్ద పుడింగా? ఎందుకయ్యా పొద్దున్న వచ్చి పంచాడు కొడతావు? చెప్పేది రమయ్యా, మర్యాదగా వెళ్ళిపో. కొండాబుల్ వచ్చారో నిన్ను చంపేస్తారు. రమ్మన్రా, వాణ్ణి పూర్ణ మార్కెట్లోకి అడుగు పెట్టమను. నా చేతికి చిక్కితే సమ్మగుంటదే. ఆ రోజు మా మాణిక్యమన్నను చంపేటప్పుడు మీరందరూ గుడ్డబ్బకి చూశారుగా. అదే విధంగా ఇదే మార్కెట్ లో వాణ్ణి చంపేసి వాణి బూడిదతో నా పండ్లు తోముకొని ఈ పూర్ణ మార్కెట్ ని నా గుప్పిట్లోకి తెచ్చుకోలేదో? ఆగండి, ఆ క్రౌడ్ ఇంత మనకెట్రా. ఉన్నాయాళ్ళారా, సడీ సప్పుడు లేకుండా పారిపోయినారంటే మనకే సిగ్గుచేచ్చు. రాంట్రా అన్నా, ఓ గ్లాస్ కాఫీ తాగిపోవచ్చు కదన్నా. ఏమిట్రా ఇది, ఎంత వేడిగా ఉంది. సముద్రం ఒడ్డున ఉన్నాం కదా, అందుకే అలా. ఏంటండి జనార్దన్ గారు, ఇంకా సర్దుకోవటాలు అవ్వలేదా? రండి రండి రండి. నేను మునిసిపాలిటీ కదా, పక్కనే మీ క్వార్టర్స్. అది నా క్వార్టర్సే, కానీ నేను అక్కడ ఉండడం లేదు, స్టోర్ రూమ్ గా పెట్టుకున్నాను. వేరే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అదిగో అక్కడ ఉంటున్నాను. హలో మా అబ్బాయి కుమార్. నమస్తే సార్. ఈవిడు మా అమ్మగారు. నమస్కారం అమ్మా. వీడు మా రెండో అబ్బాయి లాసదాను. నమస్కారం. తను మా చిన్నమ్మ. హలో అంకిల్. ఈవిడే మా ఆవిడ. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి, అందుకే లోపలికి పిలువ. పర్లేదమ్మా, శక్తి వచ్చాడు, తప్పుకో తప్పుకో. వీడు శక్తి మా పెద్ద అబ్బాయి. నమస్కారం బాబు. మునుస్వామి కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయి. హాయ్. హలో. ఏంట్రా ఇంకా కరెంట్ పోలేదు అనుకుంటున్నా, ఇక్కడ ఇది మామూలేనండి. ఏంటేంటి బయట ఏం జరుగుతుందో మీరు అసలు పట్టించుకోరా? ముక్కలు ముక్కలుగా నలిగేమంటావా? ఆ ఊళ్ళో చేసింది అదే కదా, వెళ్ళి కానివ్వండి. ఇంట్లో సూపర్ చెక్కలు పెట్టుకుని బయట చెక్క ముక్కలు కొట్టుకోవాల్సి వస్తుంది. ఇదొకటి. ఏట్రా ఇక్కడున్నా? రాయా నీకోసం ఎక్కడ వెతకనరా, ఎక్కడికి వెళ్ళిపోనావు? మీ ఎదురింటి క్వార్టర్స్ లో 15 ఏళ్ళు ఉంటాయి, పనస పండులో పిటపిటలాడే పిట్ట. తను నా వైపు లుక్కేసింది, నేను లుక్కేసా. దాని క్రాస్ టాక్ లా మధ్యలో 30 ఏళ్ల బండి వచ్చింది. దాన్ని చూసిన తర్వాత ఇది యావరేజ్. వీళ్ళిద్దరే ఇంత అందంగా ఉంటే ఇక మధ్యలో పుట్టిందో? పుట్టాడు. పేరు శక్తి, ఏజ్ 27. అయ్యో ఎక్కడుంది వాళ్ళ అన్నయ్యరా? మన శేఖర్ అబ్బాయి. కొంచెం క్రాక్. కొంచెం అన్నా మనసు ఇస్టార్ సన్నా, హోమ్లీగా ఉన్నప్పుడే అనుకున్నా. సార్ నా పేరు జనార్దన్, కానిస్టేబుల్. తెలుసు, నిన్ననే జాయిన్ అయ్యావని ఎస్ఐ చెప్పాడు. సార్ కొట్టింది ఎవరో తెలిసిందా సార్? కొండారెడ్డి నన్ను కొట్టించడానికి రౌడీలను పంపించాడు, ఈసారి అలాగో కొట్టించాడు, ఇక ముందలా జరగదు. ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదండి సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినందుకేగా నన్ను కొట్టించింది. అవసరమైన పనులు ఆ కొండారెడ్డితో గొడవ పెట్టుకుంటే మనం బతకగలమా? నీకేమన్నా అయితే మేమంతా ఏం కాను. మన ఉప్పు తిని మనవరికే కోతులు తవ్వాడు, నరికేయండి రావండి. Oh!
ఎంత? 12 రూపాయలండి. ఈ ఊర్లో ధరలన్నీ ఎక్కువ ఉన్నాయి. అదే లేదమ్మా. విశ్వాసంలోని కుక్కను తీసుకెళ్లి సముద్రంలో పడేయండి. ఆరండి ఆరండి, మన పని మనం చూసుకున్నాం. రోజు ఉండేది కదా, ఏమన్నా కొత్త? వంకాయ లేట్ ఇంత 5 రూపాయలు. మీ క్యాబేజ్ కావాలేటండి. ఏంటో మాట చూస్తున్నారు, ఏం కావాలండి? ఏం ఊరండి ఇది? ఒక నీ నడి రోడ్డులో అడ్డంగా నరికి పారేసినా కూడా పట్టించుకోకుండా ఎవరి పనిలో వాళ్ళున్నారు. బాబోయ్, నాకైతే కాళ్ళు చేతులు వణికిపోయాయి. మీరు ఊరి కొత్త కదా, అందుకే ఇలాంటివన్నీ చూసి భయపడుతున్నారు. మాకివన్నీ చూసి చూసి అలవాటైపోయిందమ్మా. మీరంతా పోలీసులే, ఏమైనా చేయొచ్చుగా. ఎవరిని? కొండగాడినే. ఇప్పుడు చచ్చిపోయాడే మొన్న. వీడిని అప్రూవర్గా చేసి ఆ కొండగాడిని పట్టుకుని లోపలేయాలని ట్రై చేశాడు మా ఇన్స్పెక్టర్. నేను మునస్వామి వద్దు వద్దు అని మొత్తుకున్నాం. ఏమైంది? మా మాట వినకుండా వెళ్లాడు, హాస్పిటల్ పాలయ్యాడు. మున్నాని టోటల్ గా శ్మశానానికి తీసుకెళ్లారు. అంతెందుకండి? మాణిక్యం ఒకడు ఈ ఊర్ని గడగడలాడిస్తూ ఉండేవాడు. వాడిని అడ్డదిడ్డంగా నరిగి పారేసి మార్కెట్ ని హార్బర్ ని వాడి గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు ఈ కొండగాడు. హార్బర్? అవును. ఈ పోటీయే దానికోసం జనార్దన్. లక్షలకు లక్షలు డబ్బు వచ్చే చోటు ఆ డబ్బుల్ని వసూలు చేసుకుంటూ రాజకీయ నాయకుల్ని వల్ల వేసుకుని ఈ ఊళ్ళో చేయకూడని అరాచకాలన్నీ చేస్తున్నాడు. లక్షలకు లక్షలు సంపాదించేవాడు పేదవాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నాడు? అయ్యో, డబ్బు కోసం కాదు జనార్దన్, పరపతి కోసం. జనం వాడి మీద పెంచుకున్న భయమే వాడి బలం అనుకో. మనకెందుకండి ఈ గొడవ? ఇవన్నీ చూసి చూడడం పోవడమే మంచిది. ఏమంటారు? ఈ ఊరు వదిలి వెళ్తే చాలరా దేవుడా. ఆపు, ఆ బాబు, ఆ పూర్ణ మార్కెట్ లో ఇదే పెద్ద స్టూడియో. వీడికి చోటాకేనాయడని ఫీలింగ్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నమస్తే సార్. ఎన్ని కాపీలు? 2 కాపీ, చక్కెర కొంచెం ఎక్కువ. 7 కాపీస్. మీరు రండి సార్, ఏరియాలో మా స్టూడియో పెద్ద సార్. కూర్చోండి సార్. ఏట్రా, ఎంతకి కెమెరాలో ఫిల్మ్ ఉందంటావా? ఊరుకోవా, ఊరికే నష్టపెడతాను సార్. ఒక్క నిమిషం. ఎరా, వాన పట్టలేదు, గొడుగు తీస్తావేట్రా. తల తినకయ్యా సార్. ఒక్క నిమిషం. లేకపోతే మమ్మల్ని పట్టుకుంటే చూసి పడుకోవాలా? మనకెందుకండి గొడవలు? రండి వెళ్దాం. గొడవలు తెచ్చినాకే గవర్నమెంట్ మనకు జీతాలు ఇచ్చేది. రండి వినండి సార్, వాళ్ళు పెద్ద గోండాలు సార్. సార్ బుద్ధి సార్. ఏం చేసిన వినండి. జనార్దన్, మనకు ముఖ్యమైన పని ఉంది. రండి వెళ్దాం. వదలండి సార్. జనార్దన్ రండి. బుద్ధి లేదు, ఆడదాన్ని కొడుతున్నాం. ఏమైందమ్మా? ఎవరి మీద చెయ్యొచ్చావు? చెయ్యి తీరా. ఆ పాల్ పోలీసు అడిగి నా మీద చేయడానికి ఎంత ధైర్యం నీకు? ఎంతో ధైర్యం ఉంటుందండి. పోలీసు వాడు చేంజ్ చేసుకుంటాం. జనార్దన్ చెప్పేది మీకే, వదిలేయండి. ఏం చేస్తావు ఈ కుక్కను? Oh.
ఏమీ కాలేదు కదా. అయ్యో కొండారెడ్డి, అతను ఊరి కొత్త, నీ గురించి తెలియదు. నేను అతను ఎక్కడికి వెళ్ళాడ్రా, టైం అవుతుంది. నిజంగా కాపులకి వెళ్ళాడేమో. కొండారెడ్డి చచ్చిపోయినాడు
కన్నయ్యా కొండారెడ్డి హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నాడు సార్. వాడికి ఏమైనా అయిందనుకో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. అందరూ అలర్ట్ గా ఉండాలి. ఓకే ఉరేసుకొని చావండ్రా. ఏం పిత్తున్నారా మీరు? అది కాదన్నా, మేమయ్యా మన కొండన్న మీద చేయేసి వాడు మార్కెట్ లో హీరో అయ్యాడు. వాణ్ణి నరకాలి నరకాలి ముక్కలు ముక్కలుగా నరకాలి. కొండన్న కళ్ళు తెరిచేలోగా వాడి శవం నా కళ్ళ ముందు ఉండాలి. అక్కడికి రాలేదా? ఏం కాదులే, అక్కడికి వెళ్ళలేదట. మరి ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎక్కడికి వెళ్ళడు, వస్తాడులే. కంగారు పడకు మావయ్య, పోలీస్ జీప్ వచ్చింది. సార్ శక్తి ఇంకా రాలేదు. వాడు రాగానే నేనే తీసుకొచ్చి అప్పగిస్తాను. నోనో, నేను అందుకు రాలేదు. మా అబ్బాయి తప్పు చేసేవాడు కాదు సార్, చాలా మంచివాడు. వాడిని క్షమించి వదిలేదు సార్. రాజేశ్వరి, వాడి మీద ప్రేమతో ఇలా మాట్లాడుతున్నాయి సార్. జనార్దన్, అందరూ తప్పేం లేదు. ఒక అమ్మగా ఆవిడ ఎమోషన్ చాలా కరెక్ట్. చూడమ్మా, మీ అబ్బాయి చాలా మంచివాడు. అతనికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీరంతా లోపలికి వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ లోపలికి వెళ్ళండి. నేను కొంచెం ఆయనతో మాట్లాడాలి. చూడండి మిస్టర్ జనార్దన్, జరిగిన ఎన్నో విషయాలను మనం జరగలేదని చెప్పాం. అలాగే జరగని ఎన్నో విషయాలను మనకు తెలిసి జరిగాయని చెప్పాం. జీవితంలో ఫస్ట్ టైం ఒక మంచి పని కోసం అబద్ధం చెబుదాం. కొండారెడ్డిని కొట్టింది మీ అబ్బాయి కాదు సార్. అవును, వేరే ఎవరో కొట్టారు. అలాగే కేసు ఫైల్ చేయమని చెప్పాను. తప్పు సార్, ఇందులో తప్పే ఉంది. తను ఎవరిని కొట్టాడు? ఈ ఊరంతా చావాలనుకునే ఒక నీచుని కొట్టాడు. ఇదే కొండాగాన్ని 6 నెలల తర్వాత కొట్టుంటే శక్తికి అవార్డు గాని రివార్డు గాని ఇచ్చుండేవాళ్ళు. కొంచెం ఆలోచించండి, మీ శక్తి మన డిపార్ట్మెంట్ కు కావాలి సార్. కొండాగాన్ని కొట్టిన తర్వాత శక్తి తిన్నగా నా దగ్గరికే వచ్చాడు. ఇప్పుడు తను నా కస్టడీలోనే ఉన్నాడు. ఓకే, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. సార్, నేను మా అబ్బాయిని చూడాలి. తొందరపడకండి, ఆ కొండాగాడి మనుషులు బయటే ఉన్నారు. వాళ్ల వల్ల మీ అబ్బాయి ప్రాణాలకి ఏ టైంలో నేను ప్రమాదం కలగచ్చు. ఈ కేసుకు ముఖ్యంగా కొండా స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. ఎస్ సార్. ఏంట్రా వీడు, లాకప్ లో వేయకుండా రిలీజ్ చేయకుండా అలా ఉంచేశాడేంటా అని చూస్తున్నావా? నువ్వెవరిని కొట్టావో తెలుసా? కొండారెడ్డిని. ఎవరికైనా వాణ్ణి ఎదిరించాలనే ఆలోచన వస్తేనే చాలు, వెంటనే వాణ్ణి నరికేస్తాడు. అలాంటి కొట్టావు, వాడు బతికాడంటే నీ కుటుంబాన్ని లేపేస్తాడు. అది జరగకూడదు అంటే నువ్వు డిపార్ట్మెంట్ లో పోలీస్ స్టేషన్ మీద రాలేస్తున్నాడు సార్. వీడు రౌడీ షీటల్ని బడాబాబుల్ని వదిలేండి. పేగాటగాడిని తాగుబోతాడని తీసుకొచ్చి కొట్టండి. వదిలేండి వాళ్ళని. హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, కొండారెడ్డికి స్పృహ వచ్చిందట. నేను హరిని. శక్తి స్టేషన్ లో ఉన్నాడు. అక్కడ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు. రాత్రికి చేసేద్దాం అన్నా. ఏంటన్నా లోపలికి వెళ్ళి ఏసీ కూడా చూస్తున్నారా? కాసేపట్లో పవర్ కట్ అవుతుంది. వస్తానా? రేయ్ రండ్రా. పోలీస్ స్టేషన్ ని అటాక్ చేస్తారా? ఇదే మీ మీద కేసు. ఆ రోజు నిన్ను లాక్కురండి రావాడి. తెలుసు, వీణొక్కడిని వదిలేస్తే మీరందరూ దొరుకుతారని. ఒక్కడిని వదలకుండా తీసుకొస్తాడని నేను ఊహించలేదురా.
కొండారెడ్డి, కొండారెడ్డి, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు చూడు. నిన్ను కొట్టింది ఎవరో తెలుసా? నన్నెవరు కొట్టలేదు, నాకేమీ తెలియదు. ఈ స్టేట్మెంట్ లో ఒక సంతకం పెట్టండి. ఇన్స్పెక్టర్ వాడు నీ కస్టడీలోనే ఉన్నాడు కదా, వాడికి నేను చెప్పానని చెప్పు. నేను ప్రాణాలతో ఉన్నది వాడి ప్రాణాలు తీయడానికి. నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. మనకొట్టేనా? కొంచెం టీ తాగిలానా? అలా పట్టించుకోకుండా పోతే ఎలానా? రే అనుకుంటీరా అన్న, నేను నీ మనిషినన్నా. అన్న ఏమైనా డబ్బు అవసరం అయితే చెప్పనా, పంపిస్తాను. ఏంట్రా అన్నయ్య అని ఇంట్లో పిలిచిట్టు మర్యాదగా అన్నా అని పిలువు. నువ్వు పదన్నా అన్న, నువ్వు పద. నీకెందుకు భయం? నేనున్నాను కదా. ఎవడికైనా ధైర్యం ఉంటే టచ్ చేసి చూడండిరా, చించేస్తాను. కొండగాడంట యాడ్రా వాడు, రమ్మండ్రా వాణ్ణి. కొండగాడంటే నాకు దీంతో సమానం. ఏందన్నా మూడు సరిగ్గా లేదా? రేపు కలుద్దాం అన్నా. నువ్వు పోన్నా, నేను చూసుకుంటా. నేనుండా అమ్మా, లేచి ఏమైనా తినమ్మా. నాకేమీ వద్దు, కొడుకు వచ్చిన తర్వాతే తింటాను. అదే ఇన్స్పెక్టర్ చెప్పారు కదా, చెప్పేది వచ్చాడు. నాకేం కాలేదంటున్నా శక్తి. అన్నయ్య శక్తి, ఏంట్రా అందరూ ఏవేవో చెప్తున్నారు, ఇవన్నీ పల్లెత్తు మాట అనేవాడివి కాదు, ఎందుకు అలా చేశావు? ఏంటమ్మా నువ్వు అనేది? నాన్నను ఒకడు నడి రోడ్లు అన్యాయంగా కొడుతూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావా? ఒకవేళ నాన్న చనిపోయి ఉంటే ఏం చేస్తున్నావురా నువ్వు అని నా చొక్క పట్టుకుని అడగవా? చెప్పమ్మా, నువ్వు అడగవాకరా. ఏదేమైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి నువ్వెవరు? నీ కళ్ళ ముందు జరిగినా సరే క్రిమినల్స్ తో పోరాడుతూ చచ్చిపోవచ్చు, అది నా డ్యూటీ. అది మీ డ్యూటీ కావచ్చు నాన్న, కానీ నేను చేసింది కొడుగ్గా నా డ్యూటీ. నువ్వు పద. శక్తి, శక్తి పిలిచావా నాన్న? కూర్చోయ్యా. పర్వాలేదన్నా, ఆవేశంలో మనం తొందరపడి చేసే పనులే మన జీవితాల్ని తలకిందులు చేస్తాయి. అదృష్టం కొద్ది అలా ఏం జరగలేదు, జరిగింది ఏదో జరిగింది, అంతా మర్చిపోదాం. నా మీద కోపం అన్నా? లేదన్నా. సరే పెళ్లి కొడుకయ్యా. సీరకసి చూస్తుంటే నీకేసి దిల్లంతా తగలిపోతుంది. సూపర్ దగ్గర కదా, కరెక్ట్ చేశారా? ప్రయత్నిస్తూనే ఉన్నా, సెట్ అవడం లేదే. ఎన్నాళ్ళుగా దానికి? నాకు పెళ్ళైన రోజు నుంచి. అంటే ఆవిడ మీ భయం? అవును. ఇలా రండి. ఏంటి అక్కడేం చేస్తున్నారు? ఎక్కడికి వచ్చినా నోటి దొరుకుతుంది. అందుకే దూరం తీర్చుకుంటున్నాను. మార్కెట్ లో వీళ్ళ మామూలు మార్కెట్ ఎప్పుడు తగ్గదనుకుంటాను. ఏంటి నువ్వు నన్ను అన్న అంటున్నావు? చెప్తున్న బావ కూడా మాకు అన్నే కదన్నా. ఓ ట్రాక్ అలా వెళుతోందా? వీళ్ళు మనల్ని హీరో చేయాలని చూస్తున్నారు. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు, ఉపయోగించుకుంటాను. ఇప్పుడు చూడండి రా నా పెద్ద అమ్మాయి. ఏంట్రా
వదిన ఎంతసేపు వెయిటింగ్ లో ఉండాలిరా? ఏయ్ వదిన కావాల్సినది తీసేయండిరా. అవును అన్న పెళ్ళం వదిలే అంతే కదా అన్న. అవును అన్న ఆటం బాంబు అడు బాంబని ఈ బాయ్స్ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. అవన్నీ నువ్వు పట్టించుకోకు, అన్నిటినీ నువ్వు రెండు రెండు కిలోలు తీసే వేసుకో. తొందరగా ఏంట్రా, నా మెడ మీద కత్తుంది. తీసుకున్నావా? తీసుకున్నారండి. ఏంటి బీట్రూట్ ఈ కలర్ లో ఉంది? మరి ఏ కలర్ లో ఉంటదండి? అన్నని ఎదిరించి మాట్లాడతావా? చూసావా, బీట్రూట్ అంటే ఈ కలర్ లో ఉండాలి. ఇప్పుడు లేదండి, రాగానే ఇంటికి పంపిస్తాను. కూరగాయలకి డబ్బులు పంపే డబ్బులు వద్దండి. ఏంటండి వద్దంటుంది? ఇక మీద ఎప్పుడు ఇంతే పదబడ. మీలో ఇంత ధైర్యం ఉందా? పూజ, ప్రేమకు కట్టుబడడం వల్ల ఇంట్లో నేను ఒక మంచు పర్వతాన్ని, వీధిలోకి వచ్చానంటే నేను ఒక అగ్ని పర్వతాన్ని. ఇప్పుడే అర్థమైంది. ఎందుకంటే ఏడుస్తున్నారు? కాదు, నేను ఒక అండర్ గ్రౌండ్ డాన్ అన్నది ఇన్నాళ్ళుగా నీ దగ్గర దాచిపెట్టాను, ఇప్పుడు నువ్వే కనిపెట్టావు. నన్ను వదిలి వెళ్లిపోవు కదా? భలే వారండి. టైగర్ ని టచ్ చేయకు పూజ. ఏంటండి? ఎందుకంటే ఏదో ఒక రోజు నేను ఎన్కౌంటర్ కావాల్సిన వాణ్ణి. ఊరికే మార్కెట్ లో ఆటలాడకండి. అంటే ఇంట్లో ఆడుకుందాం అంటావా? నేనేం వెళ్ళా. మిస్టర్ కొండారెడ్డి, మొన్న హత్య కేసులో నిన్ను మొదటి ముద్దాయిగా అరెస్ట్ చేస్తున్నారు. ఇదిగో వారెంట్. విషయం తెలిసి కంగారు పడ్డావు. ప్రాబ్లం లేదు కదా? ఏమీ లేదు, ఇన్స్పెక్టర్ గారు చూసుకుంటున్నారు. అలాగా. హలో మామయ్య, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. బాగున్నావా శక్తి? ఎప్పుడు వచ్చారు? దివ్య కూడా వచ్చింది, వంటింట్లో ఉంది. వస్తున్నాను. ఏంటమ్మా దివ్య, కిచెన్ లోకి వచ్చావు? టీ కావాలా? అత్యా, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను, వేరెవరి కోసం రాలేదు. మిమ్మల్ని చూస్తే బాధగా ఉంది అత్తయ్య. కేర్ విజయ లాగా అమ్మోరు కాస్ట్యూమ్స్ వేసి హాల్ లో కూర్చోబెట్టి పూజించాల్సిన మిమ్మల్ని ఇలా కిచెన్ లో కష్టపెడుతున్నారే. ఇదంతా కొద్ది రోజులే, నేను వచ్చాక మీకు ఫుల్ రెస్ట్ ఇవ్వండి. ఇవ్వండి, సరే ఇస్తాను. సాయి ప్లీజ్. ఎంత మిస్ అయ్యాను తెలుసా? చూడాలనిపించింది, వచ్చేసాను. నువ్వు ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు, అమెరికాలో కనుక పుట్టుంటే నెక్స్ట్ స్పీల్బర్గ్ నువ్వే. ఎంత క్యూట్ గా కథలు చెప్తావు. ఇలాగే అమ్మా, మీ తాతయ్య కూడా చెప్పేవాడు ఆ రోజుల్లో. తర్వాత వింటాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉండేవాడివి? ఇలా చెక్కేవే? ఈ రోజు నేను లోపల బనీని వేసుకోలేదమ్మా. కటింగ్ ఇస్తున్నావా? అవును. ఏం చేస్తున్నావు? ఇదా, ఇది పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదమ్మా, ఆయన గుడుగమ్మా. సైడ్ లో కొంచెం చిరిగిందన్నారు, సరే ఇవ్వండి నేను కుట్టిస్తాను అన్నాను. ఏదో దైవకార్యంగా ఉంటుంది కదా అని. లోన్ లంగా కుట్టడానికి ఇంతసేపా? త్వరగా కానివ్వండి. ఇది నీ లంగానా? చూడమ్మా, సర్కస్ టెంట్ కంటే పెద్దదిగా ఉంది. ఎవరిని వెతుకుతున్నావు? నేనెవరిని వెతకట్లేదు. ఓహో, నువ్వు నన్ను చూడ్డానికి రాలేదా? నిన్నెందుకు చూడ్డానికి వస్తాను? నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా? ఎంత పెద్ద గొడవ జరిగింది, నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? వదినా, ఒక ఫోన్ చే. ఇందాక నుంచి అన్నయ్య ఎక్కడ అని అడుగుతున్నావు కదా. అన్నయ్య వచ్చేసాడు. ఓ, మీదయ్యారా? ఓకే ఓకే, క్యారీ ఆన్. వదినా, పిక్చర్ స్టార్ట్ చేయకముందే అన్నయ్య ఇక్కడికి వచ్చేస్తాడు కదా. వచ్చి ఏం చేస్తాడు? ఉండే రష్యం చూస్తే టికెట్స్ దొరకవనుకుంటాను. టికెట్లు దొరకవా? ఎవరుండగా ఈ మాట అంటున్నావు? మీ నాన్న పోలీస్ అనే ధీమాతో మాట్లాడుతున్నావా? ఆయన యూనిఫామ్ లో ఉంటేనే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మఫ్తీలో వచ్చారు, అక్కడ లెక్క చేయడు. మా నాన్న ఎందుకండి? మీరే వెళ్లి టికెట్ తీసుకురండి. నేనా? అవును. ఇప్పుడు ఈ ఊళ్ళో మీరు ఎక్కడికెళ్ళా గౌరవిస్తారు కదా. అవునవును, అందుకని ఇటువంటి చిన్న పనులు చేయాలని ఆలోచిస్తున్నారు. నేను హడావుల్లో చెక్ బుక్ తీసుకురాలేదు, మీ నాన్నడికి కొంచెం క్యాష్ తీసుకొస్తాను. ఓ, 500 ఇవ్వండి, మీ అల్లుడు అడిగారు. తీసుకోండి, త్వరగా వెళ్ళండి. ఫ్యామిలీకి 12 టికెట్లు ఇవ్వండి. బయట హౌస్ బోట్ బోర్డు చూసినావు కదా, మళ్ళీ టికెట్ కోసం వస్తాడే. ఎలా ఎలా? అరే చెప్తాను కదా, ఫోన్ చేస్తావేంటి శక్తి?
నేనే బావను మాట్లాడుతున్నాను. మన ఫ్యామిలీకి 12 టికెట్లు అడిగావు కదా, వచ్చి అడిగాను లేవంటున్నాడు, కానీ చేతిలోనే టికెట్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటావు? టికెట్స్ మాత్రమే తీసుకురానా లేక చేతి నరికి తీసుకురానా? ఏంటి ఆయనకే టికెట్ ఇమ్మంటావా? ఏ శక్తి సార్? ఏ శక్తి? నేను చెబితే రౌడీ కొండలు కొట్టి జైలుకు పంపించాడే ఆ శక్తి. శక్తి భావన చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఎన్ని టికెట్లు కావాలో చెప్పండి, నేను ఇస్తాను. ఎన్నున్నాయో అన్ని మిగతా నేను ఇస్తాను. ఈ టికెట్స్ ఏమైనా అమౌంట్ ఇవ్వాలా? వద్దు సార్, ఈ రోజు కలెక్షన్ కూడా మీ ఇంటికి వస్తుంది. మీరు వెళ్ళి సినిమా చూడండి. మీరు రావడం సార్, కూర్చోండి. మీరు అక్కడ కూర్చోండి. ఏంటి చిలిపి పనులు చేసుకుంటూ సినిమా చూడొచ్చు? చూడండి చూడండి, రజనీకాంత్ సినిమా ఎంజాయ్ చేస్తూ చూడండి. తర్వాత ఏంటి, ఎప్పుడు దిండులో ఉండేదాను, ఈరోజు దూదులో ఉన్నానేంటి? ఇట్స్ ఆల్ రైట్. బొగ్గ మీద అందంగా సొట్టుండేది, ఈ రోజు ఏంటి పెద్ద హోలు పడింది. బాడీ ఇప్పుడు మారింది. ఏ దివ్య, నువ్వు ఈ సీట్కి రావే, నాకు కనిపించట్లేదు. అడ్జస్ట్ చేసి చూడమ్మా, నువ్వు కాస్త హైట్ గానే ఉన్నావుగా, రాయిటు కొంచెం. మీరు ఇటు రండి బాబు. నువ్వు ఈ సీట్ లో వస్తావా? రండి మావయ్య. హలో, కొంచెం డౌన్ అవుతారా? ఇంకొంచెం డౌన్ అవ్వండి కొంచెం. వినోద్ ఇలా రా. శక్తి శక్తి, ఇక్కడ ఒక ముసలి నల్లిపోరు తట్టుకోలేకపోతున్నాను, నువ్వు ఇక్కడికి వస్తావా? నేను అక్కడికి వెళ్తాను. సరే రా బాబు. హలో, కనపడ్డల్లా? నువ్వేనా అందరినీ డిస్టర్బ్ చేస్తోంది? నువ్వు ఇక్కడ మెయిన్ పిక్చర్ చూస్తున్నావు, అక్కడ చూడరా? నీ పెళ్ళని ఇంకో చూస్తున్నాడు. దొరికామంటే అయిపోతాం. నో ఛాన్స్, అందరూ బిర్యానీ తిని గొర్రె పెట్టి నిద్రపోతున్నారు. ఏమైనా నీకు ధైర్యం ఎక్కువే. బిర్యానీయా? త్వరగా రా. అవును, వర్షమే రాలేదు, మేడ మీదకి నీళ్ళు ఎలా వచ్చాయి? కంత్రి అమ్మాయ్యా, ఇంట్లో అందరూ నిద్రపోవడానికి ఇంత టైం పట్టింది. అతిథులు వచ్చారంటే బిర్యానీ పెడతారు, ఓకే, కానీ నాకు అందులో ముక్కలు వేయకుండా ఒట్టి బిర్యానీ పెడతారా? ఇప్పుడు ముక్కలు వెతికి నేను మెక్కేశాను. ఎక్కడ ఎక్కడ గిన్నె ఇదిగో ఇక్కడ. ఏంట్రా ఇది, ముక్కలున్నాయనుకుంటే ఒట్టి ఎముకలు ఉన్నాయి? అది సరే, మా మామగారు మూలుగలు కొరకడంలో ఎక్స్పర్ట్ కదా, మనం కూడా కొరుకుదాం. ఏమిటిది లోపలికి తొంగి చూస్తే లోకమంతా కనిపిస్తోంది? అరి దుర్మార్గులారా, దివ్య నాన్న నాభి నుంచి గాలిని పీల్చి లోపలున్న ఇంటీరియర్ అంతా ఖాళీ చేసేశాడే. అంతా క్లీన్ చేసి పెట్టారు, వచ్చినందుకు కాస్త బిర్యానీ అయినా తిందాం, అడుగు మాత్రం మిగిలిచి పెట్టారు. ఎక్కడీళ్ళు వస్తుంటే నీళ్లు తాగండి. దివ్యనాథ నీళ్ల తొక్క కూడా మిగిలతలేదు, అలా చూడు ఆంజనేయుడిలా ఎలా పడుకున్నాడో. కమ్ కమ్, మీ మేడ మీద ఎంత సూపర్ గా ఒక ఏసీ రూమ్ రెడీ చేసినా చూస్తావా? ఇంట్లో చోట్లేదా? ఇప్పుడెందుకు మేడం మీద తీసుకొచ్చావు? అందులోనూ ట్యాంక్ లోకి చోట,
ఎక్కడ చూసినా పూర్ణ మార్కెట్ లాగా ఒకే క్రౌడ్. ట్రై చేస్తున్నాను నీతో మాట్లాడడానికి కుదరట్లేదు. ఏంటి కేకలు అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నారు? ఎందుకు ఇప్పుడు మా నాన్న లాగుతున్నావు? మీ నాన్నకు కొంచెం కూడా మేనస్ అనేదే లేదు. మీ నాన్నకు సిఐడి సిక్కిందరనే ఫీలింగ్. కనీసం ఫోటోకైనా నవ్వుతాడో లేదో తెలీదు. ఆయన వదిలే, మీ అమ్మ ఉందే. ఆవిడికి వండి వాల్చడానికి నేను ఏమైనా చుడిదార్ వేసుకునే స్టవ్ నా? ఆ తర్వాత మీ బామ్మ స్పెషల్ గా ఒక ప్లాస్టిక్ తయారు చేయమని చెప్పి ఆ నోటికి వేసి అతికించాలి. కళ్ళు కూడా వదలదు. చూసావా, భూమికి జానుడు ఉండి తన ఐశ్వర్యరాయని ఫీలింగ్. వాడు అసలు నిద్రే పోడా? ఎక్కడైనా నైట్ డ్యూటీకి వాచ్మెన్ గా చేర్పించు. అన్నట్టు మీ అక్క పేరేంటి? పూజ. పూజ పూజ కాదు, బూడిద గుమ్మడికాయను పెట్టాల్సింది. ఎప్పుడు చూసినా తింటూనే ఉంటుంది. అదే చెబుతుంది, నా తల్లి చల్లగా ఉండాలి. అది సరే, మా బావను వదిలేసావేంటి? ఏమో తను నిన్ను అడిగిందా? ఓ అతనా, నేను వచ్చినప్పుడు ఏదో చేస్తున్నాడే. మర్చిపోయాను. అయ్యయ్యో, గుర్తుకొచ్చింది, తన పెళ్ళ లోపల లంగా. నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మీ అమ్మా నాన్నకి తెలిసిందో? మా నాన్న ఒట్టి వేస్ట్. మనిషి పెరిగడే గాని బుర్ర పెరగల. కూతురు పెళ్లిడికి వచ్చింది, తనకి పెళ్లి చేసి పంపించాలనే బుద్ధి ఉందా కదా? సరే, రేపు పొద్దున్నే నేను ఊరికెళ్తున్నాను. అనవసరంగా మాట్లాడి నా టైం వేస్ట్ చేయకు, తర్వాత నేను టెన్షన్ అయిపోతాను. ఎవరు? నేను అనవసరంగా మాట్లాడుతున్నానా? మరి ఫ్యామిలీ మొత్తం మీద బురద జల్లి ఎలా వస్తున్నారో చూడండి. వస్తున్నారు వస్తున్నారు. మేడం మీద మీకు మాత్రమే సపరేట్ గా వర్షం పడిద్దా? మేమంతా స్పీకర్ లో విన్నాం కదా. ఏట్రా రాజు, బస్ ఇంకా ఫుల్ కాలేదు, ఓ అరగంట వేసి వద్దాం. ఇదిగో కండక్టర్. ఏంటి ఎంతసేపు అయ్యా బస్ స్టార్ట్ చేయి. ఉండవయ్యా, వెయిట్ చేయి, ఫుల్ అవ్వద్దు. నీ ఒక్కడి గురించి బస్ వస్తుంది అనుకున్నావా? ఊరికే అసలే ఖాళీగా ఉందంటే ఈల గోళ ఒకటి. తొందరగా బస్ తీరా. ఇక్కడ మీరు వస్తాం. జాగ్రత్త బాబు. నమస్తే. టిఫిన్ ప్యాక్ చేసుకొచ్చాను. బస్ స్టాండ్కి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. సరే మేము వెళ్తాం. శక్తి రాగానే మా ఇంటికి రమ్మని చెప్పు. అలాగే చెప్తాను. శక్తి, నీకు విషయం తెలుసా? మన ఎదోకి హైదరాబాద్ హైటెక్ సిటీ జాబ్ వచ్చింది. స్టార్టింగ్ శాలరీ 30,000. మనం రేంజ్ ఏం మారిపోయింది. మనం ఈ రోజు పార్టీ చేసుకోవాల్సిందే. పదండి, ముందు నువ్వెక్కని. ఈ రోజు పేకల దాకా తయారమాయా? అవునవును. శక్తి ఎక్కడ్రా? శక్తి ఏంట్రా పార్టీ అని చెప్పి అనుకున్నావు? ఉత్తిన భయపడతావేట్రా? కూల్ డ్రింక్ ఏం తాగు. డ్రింక్ కూల్ తాగు. శక్తి ఏంట్రా, ఈ ఊళ్ళో నీకెంత గౌరవం ఉందో తెలుసా? నీ పవర్ నీకే తెలియడం లేదు. ఊరుకోరా, నీ పేరు చెప్పుకుని ఎంతమంది పూలు కొడుతున్నారు తెలుసా? సరే వాక్కండి, తొందరగా తాగండి, వెళ్దాం. నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. కొండగారు జైలు నుంచి బయటికి రాని వాడిని ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పడేలేదా? నా పేరు కుమారే కాదు,
చూడండి కొండారెడ్డి ముక్కలు ముక్కలు కనుక సముద్రంలో పడేస్తాడు. నువ్వు ఉండు శక్తి, ఏంట్రా నవ్వుతున్నారు? మా శక్తి ముందు ఆ కొండగాడు దేనికి పెరిగాడు? కొండారెడ్డి గురించి తెలుసా నీకు? పోరా కంప్లైంట్ కంప్లైంట్ ఏమో సార్, దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం చూస్తున్నారా? గొడవ జరిగి షాపంత చిన్న భిన్నమైంటే ఏం కాలేదంటావేంటి? అవును సార్, నిన్న కొండారెడ్డి అని ఒకడున్నాడు, ఈ రోజు శక్తి కుమార్ అని ఒకటి వచ్చాడు, రేపు ఎవడొస్తాడో ఎవరికి తెలుసు. ఇలాంటి రవిడీలతో గొడవ పడుతూ నేను కొట్టు నడుపుకోగలనా సార్? వెళ్ళండి సార్ ప్లీజ్ వెళ్ళండి. రే అన్ని సర్దండ్రా, సర్దండి రే, త్వరగా సర్దండ్రా. వస్తున్నానండి. శక్తి ఎక్కడ? కుమార్ ఇంటికి వెళ్ళాడు. ఏమైంది? బార్కి వెళ్ళి గొడవ చేశాడు. మనపాయా? అవును, వాడు వెళ్ళింది కాకుండా ముంసాము కొడుకుని తీసుకెళ్లాడు. లేదండి, వాళ్ళే వచ్చి విని పిలిచుకెళ్లారు. వాళ్ళు వచ్చి పిలిస్తే వీడెందుకు బార్కి వెళ్ళాలి? ఆగాగు, స్లో లెప్పి తీసుకో, బండి లెప్పి తీసుకో, స్లో స్లో. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ తిరుగుతున్నావు? ఇంటికి వెళ్తున్నాను. నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నిన్న బార్లో ఏదో గొడవ చేసావట, ఈ ఊళ్ళో నువ్వు నెక్స్ట్ కొండారెడ్డి కావాలనుకుంటున్నావా? సార్ మీరనేది నాకు అర్థం కాలేదు. ఏమర్థం కాలేదు? నిన్న ఆ కేసు నుంచి వదిలేయటం తప్పైంది కదూ సార్. అంతా నాకు తెలుసు సార్. బార్లో జరిగిందానికి నా నరసింహని మీ బావని పెట్టుకుని మార్కెట్లోనూ హార్బర్లోనూ గొడవ చేస్తున్నావట. ఆ నరసింహనికి ఏమైనా బాడీగాడా? ఇదిగో చూడు, మీ నాన్న మీద ఉన్న గౌరవంతో నేను వదిలేస్తున్నాను. ఇంకోసారి రిపీట్ అయిందో. అన్నా అందరూ మామూలు ఇస్తున్నారు, ఒక్కడు ఇవ్వనంటున్నాడు. ఒక్కడు మాత్రమే ఇవ్వనని చెప్పాడట్రా. ఏమైంది, ఉంటూ బాగాలేదా? మా వాళ్ళు వచ్చి అడిగితే మామూలు ఇవ్వనని చెప్పావట కదరా. అవును అన్నాను. ఏ కష్టపడి బతకలేవా? నలుగురు రౌడీలు అంటూ పెట్టుకుని రౌడీజం చేస్తున్నావు, సిగ్గులేదు? రౌడీలను పెట్టుకుని మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ అయిపోయిందా? అందులో ఉండే కష్టం నీకు తెలుసా? ఇంతకు ముందు అంతా గుండు కొట్టిస్తేనే వాడు రౌడీరా, కానీ ఇప్పుడంతా పంకు పెట్టుకుంటున్నారు. దీనికి సన్సిల్క్ షాంపూ, పేరాచూట్ కొబ్బరి నీళ్ళంటూ ఒక తలకు మంత్రి 2,000 ఖర్చు అవుతోందిరా. అంతేకాదు, ఇప్పుడు చెవులు కుట్టించుకుని కమ్మలు పెట్టుకుంటేనే రౌడీకి మార్కెట్లో భయపడుతున్నారు. అందుకనే చూసావా, ఒక్కొక్కరికి కాసు బంగారంతో చెవికి కమ్మలు చేయించాను. అందులో నువ్వు ఏదోకే తుమ్మికి కావాలట. ఇంతకుముందు రౌడీలంటే నడిచి వెళ్లేవాళ్ళు, ఒకవేళ పోలీసులు వస్తే బెదిరి పారిపోయేవారు. కానీ ఇప్పుడు ఒక సింగిల్ టీ తీసుకురావా అంటే టాటా సుమో కావాలని అడుగుతున్నారా. దానికి డీజిల్ ఖర్చు ఎవడిస్తాడ్రా? అంతేకాదు, ఇంతకు ముందు పెసరట్టు చిల్లుగారిస్తే చాలు చేత్తో బళ్ళాలు పట్టుకునేవారా, కానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాలని అడుగుతున్నారా. అందులోనూ లెగ్ పీసులు లేవంటే 3 అవుట్ అవుతున్నారు. అందుకోసమే బిర్యానీ సెంటర్లు 3 చోట్ల సొంతంగా నడుపుతున్నాను రా. ఇప్పుడు అర్థమైందా? 4 రవడీలను పెట్టుకుని మెయింటైన్ చేయడం అంటే చాలా అర్జెంట్. మ్యూజియం మెయింటైన్ చేయడం కంటే కూడా కష్టమైన విషయం రా. అందుకని ప్లీజ్ చూసి ఏదైనా పడేయరా. దీనికి ఎవరో తెలుసునా? శక్తి అన్న బావా. శక్తి అన్న బావా? మామూలు ఇస్తావా, శక్తి అన్న పిలవంటావా? అక్కడ అక్కడ రే, మీరంతా శక్తి శక్తి అని ఎందుకు అరిచారా? శక్తి డైరెక్ట్ గా వస్తున్నాడు రా. అయ్యో, వీడొకడు నోట్ లెక్క పెడుతున్నాడు, ఒరే మండోడా. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తారా? చెప్పరా, చెప్పరా, నేను వసూలు చేయమని చెప్పారా? చెప్పరా, చెప్పరా, చెప్పు, నేను వసూలు చేయమని చెప్పారా? చెప్పరా. Thank you.
పేరు చెప్పి డబ్బులు వసూలు చేశావో. నేను రౌడీని కాదు, నేను రౌడీని కాదు. నా పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వకండి. నాకెవరి డబ్బులు అవసరం లేదు. నేను రౌడీని కాదు, నేను రౌడీని కాదు. హలో, ఇక ఒక్క సెకండ్ కూడా ఈ ఇంట్లో ఉండను, వెళ్ళిపోతానే. ఎక్కడ నా ప్యాంటు? నా డ్రెస్ చేమే. అయ్యో ఏమండి, ఏమైంది? ఇంకా ఏం కావాలి, ఏం కావాలి? ఇంటికి ఇల్లదిగానికి వచ్చిన అల్లుడనే గౌరవం ఉందా, లేక మర్యాదమైనా ఉందా? బావా బావమరదనే బంధం ఎంత ముఖ్యమైంది, దానికి అర్థం లేనప్పుడు నేను ఎందుకు నీ ఇంట్లో ఉండాలి? వెళ్ళిపోతానే. ఏం జరిగిందో ముందు చెప్పండి. శక్తి వచ్చేలాగానే వెళ్ళిపోవాలి. అసలు ఏం జరిగిందో చెప్పండి. ఇంకా ఏం చెప్పమంటావే, చెప్పి ఏంటి ప్రయోజనం? మార్కెట్ లో రౌడీ నిరసనంతో మామూలు విషయంగా మీ తమ్ముడు శక్తి గొడవ పడుతున్నాడు, అది చూస్తూ నేను ఊరుకోగలనా? మీరు దగ్గరకు వెళ్ళి, ఏమిటి శక్తి, మీ నాన్న ఎంత నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, మన కుటుంబానికంటూ ఎంతో గౌరవం ఉంది, దానికి చెడ్డ పేరు తెచ్చారా నడుచుకోవద్దని చెప్పినందుకు అందరి ముందు నన్ను కొట్టి కిందకు తోసేశారు తెలుసా? ఏమిటి బాబు, మీకు ఇంకోసారి చెప్పాలా అత్తయ్య? ఏదైనా సరే శక్తి వచ్చిన తర్వాత మాట్లాడతా. ఇక మీద మాట్లాడడానికి ఏముంది అత్తయ్య, ఇదిగోండి మీ అమ్మాయిని పట్టుకోండి. నాకు ఎలా అప్పగించారో అలాగే చెక్కు చెదరకుండా తిరిగి మీకు అప్పగిస్తున్నాను, నన్ను వదిలేయండి, నేను వెళ్తాను. ఇప్పుడేం గొడవ చేసొచ్చావు? నేనే గొడవ చేయలేదు నాన్న. బావా నరసింహమే, నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు, ఏంటో నిలదీశాను. అక్క, నేను బావని కొట్టలేదు, కానీ ఇంకోసారి ఇలా తప్పు చేస్తే తప్పకుండా కొడతాను. రౌడీయిజం చేసేవాడికి ఇంట్లో స్థానం లేదు. నాకు నువ్వు ఒకరివే కొడుకు కాదు, మిగతా ముగ్గురు భవిష్యత్తు ఆలోచించాలి. ఓ బయటికి. ఏంటండి మీరు అనేది, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీ నాన్న ఏదో కోపంలో ఓ మాట అంటే నువ్వేంట్రా? ఊళ్ళో వాళ్ళందరూ నన్ను రౌడీలా చూస్తున్నారు, కానీ ఇప్పుడు అర్థమైంది ఇంట్లో వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారని. అమ్మా ఏడోకమ్మా, ఊరు అమ్మా. అయ్యో, దివ్యా వదిన వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, ఈ గొడవలో పడి మర్చిపోయాను. హలో హలో, ఆంటీ పోచేసిందమ్మా, లైన్ కట్ అయింది. మనకేమన్నా అల్లుడు దొరక్కనే ఈ సంబంధాన్ని ఒప్పుకున్నది, ఏదో గవర్నమెంట్ ఉద్యోగం, ఎస్ఐ అవుతాడు కదా అని ఒప్పుకున్నాం. అలాంటి రౌడీకి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి దాని జీవితం నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఈ సంబంధం మాకొద్దని వాళ్ళకి చెప్పిరండి. అయ్యో, ఉన్న పడంగా ఏదో ఒక నిర్ణయానికి రాకూడదు. నేను అక్కడికి వెళ్లి అసలు విషయం ఏమిటో కనుక్కున్నాం. శక్తి బాగా లేట్ అయిపోయింది, ఈ ఒక్కరోజు మా ఇంట్లో అడ్జస్ట్ కరా, రేపు ఎలాగైనా వేరే రూమ్ చూద్దాం. పర్లేదురా. అది నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చావు కదా. వద్దురా, నేను ఇంటికే వెళ్తాను, ఇంకాసేపట్లో మా నాన్న నా కోసం వెతుకుతాడు. దారిలో ఎక్కడైనా చూశాడంటే రే శక్తి క్షమించరా, ఇంటికి రారని పిలుస్తాడు. మా నాన్న ఓడిపోవడం, క్షమించమని అడగడం నాకిష్టం లేదు. పడుకోలేదా? నిద్ర రావటం లేదు. అర్ధరాత్రి ఎక్కడికండి? నేను వెళ్ళి శక్తి ఎక్కడ ఉన్నాడో తీసుకొస్తాను. నేను ఏమన్నా అంటే బాధపడతాడు, నువ్వు వెళ్ళి తీసుకురా. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్తానమ్మా? తిన్నావా? నిన్నే తిన్నావా? ఆకలిస్తుందమ్మా. రారా, రా, రమ్మంటున్నాను కదా. Thank you.
కింద్రా. హలో, చెప్పనా. ఆ కొండారెడ్డి మనుషులు బెయిల్లో బయటకు వచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. నువ్వు శక్తితో తిరుగుతున్నావని వాళ్ళకి తెలిసిందో చంపేస్తారు. పెట్టేరా ఫోన్. అలయ్య రా, వెళ్దాం. అప్లికేషన్ తీసుకున్నావా? తీసుకున్నాను. అయ్యో, టోటల్ గా 4 వస్తుంది. నా లక్కీ నెంబర్ 3 అన్నయ్య. అన్నయ్య, ఇంకో అప్లికేషన్ తీసుకుందాం. ఏం కాదు అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. ఓ అన్నయ్య, ఈ మధ్య నువ్వు నాతో ఎప్పుడు కోపంగా ఉంటున్నావు. శక్తి ఊళ్ళో వీడి రౌడీతో తట్టుకోలేకపోతున్నాం. రోజు గొడవలే. Hey!
మా నాన్నను కొట్టారు, నేను కొట్టాను, అయిపోయింది. ఇది కదరా నా లైఫ్. ఇద్దరితో వదిలేయండి, వద్దురా వద్దురా. స్వీట్ తీసుకో. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, తీసుకోవయ్యా. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, స్వీట్ తీసుకో. తీసుకో. మా శక్తి ఎస్ఐ సెలక్షన్ లో పాస్ అయ్యాడు, స్వీట్ తీసుకోండి. అది సిటీలో చిన్న గొడవ జరిగింది జనార్దన్. కొండారెడ్డి మనుషులు నాగమణి జయకుమార్లను మన శక్తి కొట్టాడు. మన ఇన్స్పెక్టరే ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చారు. లోపలే కూర్చోబెట్టాము. వచ్చిన దగ్గర నుంచి ఎవరితో ఏమీ మాట్లాడడం లేదు. మీరేం టెన్షన్ అవ్వకండి, ఏం చేయాలో ఆలోచించేద్దాం. తలుపు తెరు. అతను ఎవరనుకున్నారు? మీ కొడుకు. వీడు నా కొడుకే సార్. ఏంటి శక్తి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను ఏం చేయమంటారు సార్? పరిగెడుతున్నా, తప్పుకుంటున్నా, వదిలేయమంటున్నాను, వదలనంటున్నాను. సామంటారా చెప్పండి. బాబు గారు ఎంతసేపు అయింది వచ్చి? సాయంత్రమే వచ్చాను. మీరు వస్తారని ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను. కొంచెం మీతో పర్సనల్ గా మాట్లాడాలి. బయటకు వస్తారా? దివ్య వాళ్ళ అమ్మ, వాళ్ళ బంధువులు దివ్య పెళ్లిని త్వరగా చేయాలని తొందరపడుతున్నారు. నేను వాడికి త్వరలోనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడే వాడికి బాధ్యత తెలుస్తుంది. ఎస్ఐ సెలక్షన్ లో పాస్ అయ్యాడు, త్వరలోనే ఉద్యోగం వచ్చేస్తుంది. నేను చెప్పదలుచుకున్నది అది కాదండి. శక్తి మునపట్లా లేడని విన్నాను. నేను రోడ్డు మీద చూశాను గొడవ పడుతుండగా. ఏమంటున్నారు బావగారు? దివ్య అమ్మ వాళ్ళ బంధువుల అబ్బాయి ఒకడున్నాడు, దివ్యను అతనికిచ్చే చేద్దామని ఆలోచిస్తున్నాం. మీరు కొంచెం ఆలోచించండి. మీకు పెళ్లికి వచ్చిన అమ్మాయి ఉంది కదా. దివ్య మంచి అమ్మాయి, తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అది శక్తి వచ్చి దివ్య పెళ్లికి అడ్డుపడతాడేమోనని భయంగా ఉంది. నా కొడుకు వల్ల దివ్యకి కానీ దివ్య పెళ్లికి కానీ ఏ సమస్య రాదు. మీరు ధైర్యంగా వెళ్ళచ్చు. కాదండి, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు కూడా దయచేసి మీరు బయలుదేరండి. వస్తాను. శక్తి, నిన్ను ఈ పరిస్థితిలో చూడలేకపోయాను రా. అందుకే ఆవేశంలో ఏం చేయాలో తెలియక కొట్టాను రా. నాకు తెలుసు నాన్న, నువ్వు ఇక ఇంటికి వెళ్ళు.
అమ్మ బాధపడదని చెప్పు. శక్తి, ఇదిగో తిను. ఇంట్లో ఇంకా ఎవరు ఏం తినలేదురా, తినరా. తిను బాబు, మెల్లగా తిను. వీడితో ఎలా చెప్పాలి? దివ్య వాళ్ళ నాన్నగారు వచ్చారు. నీ ప్రవర్తన వాళ్ళకి నచ్చలేదట. దివ్యకి వేరే సంబంధం చూసామన్నారు. నీ విషయంలో వాళ్ళు భయపడుతున్నారు. దివ్య పెళ్లికి నా కొడుకు వల్ల ఎలాంటి సమస్య రాదని వాళ్ళకి మాటిచ్చాను రా. శిలగా ఓదార్పును పలికే నోరేది, మనుషులకు మనసిచ్చి ఆ దేవుడు ద్రోహం చేశాడు. తను మనిషై ఉడితేనే ఆ బాధలనే చవి చూస్తాడు. ఈ బంధాలలో నువ్వు బందీవైతే బయటే పడవు ఇక ఏనాటికైనా. కరిగే కనులే కలగా కన్నీటిని తుడిచే చెయ్యేది, మరిగే మనసే శిలగా ఓదార్పును పలికే నోరేది. ఎన్నెన్నో ఆశలు ఉన్నా తలచినవన్నీ నెరవేరే నా చీకట్టిలో నా వెళుతుంటే నీడే నీకు తెలియదులే. ఒడ్డున ఉండే ఓడలకు కడలి కష్టాలు తెలియవులే. ఇది అంతా విధిరాత మనిషి బతుకే ఎదురీత. కరిగే కనులే కలగా కన్నీటిని తుడిచే చెయ్యేది, మరిగే మనసే శిలగా ఓదార్పును పలికే నోరేది.
గులైపోయేను గుండె ఎందుకో దిగులైపోయేను కలలో చూసిన అందాలు కనులు తెరిస్తే కనరావు మమతను మరచి మందేది లోకంలో నా కనరాదు ఇది అంతా విధిరాత మనిషి బతుకే ఎదురీత ఏమైంది? సాక్ష్యం చెప్పడానికి మున్నా భార్య రాలేదు. తప్పుకుంది, కేసు నిలబడదు. కొండారెడ్డి ఎలాగైనా బయటకు వస్తాడు. చూడు శక్తి, నువ్వు గనక ఎస్ఐ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నీ వెనకే ఉంటుంది. నువ్వనుకున్నవన్నీ సాధించవచ్చు, కానీ అంతవరకు నీకు కావాల్సింది సేఫ్టీ ప్లేస్. అది ఈ ఊళ్ళో దొరుకుతుందన్న నమ్మకం నాకు లేదు. అందుకని నీ చెప్పేది ఏంటంటే, కొన్నాళ్ల వరకు ఈ ఊరు వదిలేసి రాజమండ్రి వెళ్ళిపో. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ నాన్న అభిప్రాయం కూడా ఇదే. రమేష్ గారికి పెళ్లి చూపులు జరిగాయి. వీడు మోహన్ చూసి వాళ్ళు ఊరిల్లేక ఉత్తరం రాస్తాన్నారు. వీడి టెన్షన్ అయిపోయాడు. ఏ అమ్మాయిది పక్కిల్లే కదా, వీడు నచ్చలేదని అంత నాజుగా చెప్పారు చూడు. సరే అది వదిలే, వీడి గురించి ఇంకో మ్యాటర్ చెప్తాను విను. శక్తి దివ్యరా, నువ్వేం చెప్పొద్దు, నేను తట్టుకోలేను. నీ నిర్ణయం తెలుసుకోవడానికో నిన్ను ప్రశ్నించడానికో నేను రాలేదు. నువ్వెక్కడికి వచ్చావని తెలిసింది, చూడాలనిపించింది. జీవితాన్ని నిర్ణయించడానికి మీ నాన్న గాని మా నాన్న గాని అంతేకాదు నీకు కూడా హక్కు లేదు. దివ్య, దివ్య ఏడుస్తూ వెళ్తుంది, దివ్య ఏడుస్తూ వెళ్తుందిరా, పిలవరా. వద్దురా, వెళ్ళనివ్వు. ఇప్పుడు తనని నేను ఓదార్చానంటే ఆ తర్వాత జీవితాంతం తను ఏడవడానికి నేనే కారణమవుతాను. నా జీవితం అంతా నన్ను కాదని జరుగుతుంది, ఇది కూడా అంతే. నేను తన మంచికి ఆలోచించానని ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటుంది, ఆ రోజు నన్ను క్షమిస్తుంది. అన్ని చోట్ల వెతికామన్నా, ఎక్కడా కనిపించలేదు. వాడు మనకు భయపడి పారిపోయి ఉంటాడు. ఇక మీద సచ్చిన వాడు ఇళ్ళు అడుగు పెట్టలేడన్నా. ఆ పిరికేదో వదిలేదా అన్నా. ఎవరిని వదలమంటున్నావురా? చావంటే ఏంటో తెలుసా నీకు? దాని దగ్గరికి వచ్చిన వాడినిరా నేను. అదే పూర్ణ మార్కెట్ లో వాడిని నిలబెట్టి ఈ చేతులతో వాడిని ముక్కలు ముక్కలుగా నరికి వాడి రక్తాన్ని పొలిగా వెదతలుతాను. మార్కెట్ లో కొండారెడ్డంటే వణుకు పుట్టాలి. నాకు కావాలి ఆ రోజు
వాడి బాబును కొట్టినందుకే వచ్చాడు. వాడి కుటుంబాన్ని నాశనం చేయండిరా, ఎక్కడున్నా వస్తాడు. ఏ విద్యా, ఏం చేస్తున్నావు? ఇంట్లో ప్రతి పని నేనే చేయాలి, ఎవ్వరూ లేనట్టు. విద్యా, ఏంటా శబ్దం? ఇది కూడా సమయానికి వెలుగుదు. ఒకే ఒక కొవ్వొట్టి వెళ్తుంది. విద్యా, ఏంటిది? కప్పులన్నీ కింద పడిపోయినట్టున్నాయి. విద్యా, ఏం చేస్తుంది ఇది? చూసారా జనార్దన్, నేను చెప్పాను కదా, ఈ ఊళ్ళో పోలీసు కుటుంబాలకే సేఫ్టీ లేదు. కొండారెడ్డి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి సార్. ఏం యాక్షన్ తీసుకోగలం? కొండారెడ్డిని ఎదిరించి ఎవరు ఏం చేయలేదు జనార్దన్. ఇన్స్పెక్టర్ కూడా ఊళ్ళో లేరు. ఈ టైంలో మన ఇష్టానికి మనం ఎలాంటి యాక్షన్ తీసుకోలేం. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. కొండారెడ్డి చెప్పాడంటే చేస్తాడు. ఒక్క శక్తి కోసం మీ కుటుంబం మొత్తాన్ని బలి చేసుకోకండి సార్. శక్తి ఎక్కడున్నా ఫోన్ చేసి పిలిపించండి. కొండారెడ్డి కాళ్ళో చేతిలో పట్టుకుని క్షమాపణ అడిగితే సమస్యలన్నీ తీరిపోతాయి. జనార్దన్, హలో. చెప్పమ్మా, తిన్నానమ్మా, బాగుందమ్మా. నిన్నే కదమ్మా వెళ్ళావు. నేనేమన్నా ఒంటరిగా ఉన్నానా? నాతో శక్తి ఉన్నాడు కదా. సరే, రేపు నేను స్టేషన్కి వస్తాలే. బాలు, నేను ఒక ఫోన్ చేసుకోరా. హలో సార్, నేను జనార్దన్ గారి అబ్బాయి శక్తిని మాట్లాడుతున్నాను. నానున్నారా? శక్తి ఎక్కడ? ఏంటో మరి అనేది, నాన్న ఒకటి నడి రోడ్లు అన్యాయంగా కొడుతూ ఉంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారు? ఎందుకెళ్ళని పనిచేశాం మిగతా ముగ్గురు భవిష్యత్తు ఆలోచించాలి. పో బయట. చావడానికి వచ్చాను. రా.
ఇంకా ఎవరు కావాలి?